వినయ సంపన్నుడిగా, విద్యావేత్తగా, భారత రాష్ట్రపతిగా ఈ దేశానికి విశేష సేవలు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణనని విజయవాడ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు శ్లాఘించారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన రాధాకృష్ణను జ్ఞప్తిగా చేసుకుంటూ సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం జరుపుకోవడం ఉదావాహమని కొనియాడారు. విజయవాడ నగరంలో గురు పూజ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్నగర్ ఎంకేబే కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు ఆనందోత్సవాల నడుమ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంకేబే కార్పొరేషన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పి వెంకటేశ్వరరావుతో కలిసి గోగుల రమణారావు మాట్లాడారు. గురువుగా ఎందరో జీవితాలకు భవిష్యత్ అందించిన రాధాకృష్ణన్ జన్మదినాన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం హర్షణీయమన్నారు. ఎంకేబే స్కూల్ను అగ్రపదంలో తీసుకెళ్లడంలో ఉపాధ్యాయులు అందిస్తున్న కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఎంకేబే స్కూల్లో ప్రధానోపాధ్యాయులు శ్రీ పరస వెంకటేశ్వరరావు గారు, అలాగే ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎంకేబేగ్ స్కూల్లో గత 4 సంవత్సరాలుగా మంచి ఫలితాలు, ప్రతి సంవత్సరము సంవత్సరం మంచి ఫలితాలు సాధిస్తున్న ఒక చక్కని టీం ఎంకేబేగ్ స్కూల్లో టీచర్స్ ఒక టీంగా పనిచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఏదైతే మన రాష్ట్రపతి స్వర్గీయ రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అత్యున్న స్థానానికి రాష్ట్రపతిగా ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేశారంటే ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించాడు. అలాగే ఈ రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉపాధ్యాయులకు అందరికీ ప్రత్యేక గౌరవం, ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు అమరావతి రాజధానిలో టీచర్స్ని సన్మానించడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా మా ఎంకేబే స్కూల్లో టీచర్స్ అందరినీ వారిని గౌరవిస్తూ ఈరోజు వారితో కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మా టీచర్స్ అందరికీ, ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయుడు పరస వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఎలిమెంటరీ ప్రధానోపాధ్యాయులు ఇందిరా వరప్రభు గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మరి ఉపాధ్యాయులకి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని మన డిప్యూటీ మేయర్ గారు శ్రీ గోగుల రమణరావు గారు, మన ఎంకేబేగ్ నగరపాల సంస్థ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికి కూడా సన్మానం చేయటం జరిగింది. మరి ఉపాధ్యాయుల్ని గౌరవించడం అనేది మన సంప్రదాయం. ఆ భాగంగా మన పాఠశాలలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ గౌరవిస్తూ మన ఉన్నత పాఠశాల మరియు ఎలిమెంటరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ఇంతటి ఘన సత్కారం చేసినందుకు మరి మన డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎంతో కష్టపడి అత్యధిక ఫలితాలు సాధిస్తూ 24 గంటలు కష్టపడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతున్నారు. మన ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి సింగనగర్లో ఇంతటి రిజల్ట్ రావడానికి కూడా అందరి యొక్క సహకారం, ముఖ్యంగా గోగుల రమణరావు గారు డిప్యూటీ మేయర్గా మన పాఠశాలకి ఎంతో వెన్నంటగా ఉంటూ ఎటువంటి సహకారం కావాలని అందిస్తూ ఉపాధ్యాయుల్ని ఎంకరేజ్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయులకి సహకరిస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల ఫలితాలు కూడా బాగా మెరుగుపడుతున్నాయి. ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు. మరి టీచర్స్ డే సందర్భంగా మరి ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి మంచి సన్మానానికి మా ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా ఎంకేబే కార్పొరేషన్ స్కూల్ ఉపాధ్యాయులు డిప్యూటీ మేయర్కు ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. స్పీకర్ విన్నపాన్ని గౌరవించి మేము అసెంబ్లీకి వస్తాం, మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పార్టీ ఫిరాయించి అధికార పార్టీ కండువాలు కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులపై అనర్హత వేటు వేస్తారా అంటూ ఏపీ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖను విడుదల చేశారు. స్పీకర్గా ఇప్పటికైనా వారిని అనర్హులుగా ప్రకటించండి, రేపు సమావేశాలకు వస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాద్కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. పార్టీ మారిన వారిని మంత్రులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పీకర్ కోడెలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. స్పీకర్గా ఉంటూ కోడెల టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. స్పీకర్ స్థానాన్ని అవమానపరిచేలా కోడెల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే రేపు ఉదయాన్నే సభకు హాజరవుతామని పేర్కొన్నారు. అసెంబ్లీని టీడీపీ ఆఫీసులా మార్చేశారని, అలాంటి సమావేశాలకు తాము ఎలా వెళ్లాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న శాసనసభకు మేము వెళ్లాలా అని ప్రశ్నించారు. కోడెల 22 కేసుల్లో ముద్దాయని, అలాంటి వ్యక్తిని స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టడం పెద్ద తప్పని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి సొంత ప్రయోజనం పొందడం తగునా, ఇది తప్పు కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి స్పీకర్ ఉండడం దురదృష్టకరమని ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యాఖ్యానించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళని రాజ్యాంగ విరుద్ధంగా సభలో పెట్టి సభను నడపటం చాలా దుర్మార్గమైన విషయమని మా పార్టీ తరఫున యాజ్ ఏ విప్పుగా 8/11/2017లో ఆయన గారికి ఒక లెటర్ కూడా రాసి స్పీకర్ గారు దృష్టికి తీసుకోవడం జరిగింది. అయినా దాని మీద స్పందించిన పరిస్థితి లేదు. అలాగే 27/3/2017 ఇంకొక లెటర్ కూడా రాసి దేశంలోనే ఏ స్పీకర్ కూడా చేయని విధంగా అన్యాయంగా ఈ సభను నడుపుతూ ఉన్నారు, ఇది చాలా దుర్మార్గమైన విషయం, మా పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కష్టాలతోటి గెలిచిన ఎమ్మెల్యేలను మీరు కోట్ల రూపాయలు చేసి కొనుగోలు చేసి ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేల తరఫున కూర్చోబెట్టి సభ నడుపుతూ ఉన్నారు, దీని మీద న్యాయం చేయండి అని కూడా మేము పలు దఫాలుగా కలవటం, లెటర్ల రూపంలో ఇవ్వటం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు, నీకు నీ స్పీకర్కి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కూడా రాజన్న ఆశీస్సులతోటి జగనన్న అండదండలతోటి గెలిచినటువంటి 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ఒక్కొక్కరిని 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్న ఆ డబ్బులు పెట్టి వాళ్ళని అన్యాయంగా కొని ఈ రోజున నువ్వు సభను నడుపుతూ ఉన్నావు చంద్రబాబు ఆదేశాల మేరకు. మరి 2-3 సార్లు ఇప్పుడే మా విప్ గారు చూపించారు, లేఖల ద్వారా మేము మిమ్మల్ని కోరాం వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా లేఖలు కూడా రాశారు. ఆయన కూడా ఇది అన్యాయం, దారుణం, రాజ్యాంగం 10వ షెడ్యూల్లో చాలా స్పష్టంగా ఉంది ఈ విధంగా చేయటం తప్పు, ఒకవేళ అలా జరిగి ఉంటే వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి ఉందని చెప్పేసి మేము చెప్పినా కూడా ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, పైగా వాళ్ళలో ఒక అతన్ని విప్పును చేయటం, ఇంకొక 4 నేకంగా మంత్రులే చేయటం, వీళ్ళని సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆ రోజున అసలు ముఖ్యమంత్రి పదవికే కళంకం తెచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడే దగ్గరుండి కండవాలు కప్పటం అనే దాన్ని చూస్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు అదేవిధంగా స్పీకరు ఇద్దరూ కూడా ఈ రోజున మరి ఎంత దారుణంగా దెయ్యాలే వేదాలు వల్లించినట్టుగా ఇవాళ చేస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే స్పీకర్ గారు గొంతు నొక్కేయటం అనేది ఏంటంటే చాలా దురదృష్టకరం. అది ఏంటంటే ఎక్కడ ఎప్పుడు కూడా లేదు. ఒక ఫ్యాక్సిస్ట్గా మరి ఆ విధంగా ఏంటంటే చేయడం కూడా చాలా తప్పే. మరి ఇవాళ మా బెంచ్లో దిగొచ్చి వాళ్ళ పేర్లు రాసి వాళ్ళని దిగొచ్చి మా బెంచ్ల్లో కూర్చోబెడతాం అనేది చాలా తప్పు. వాళ్ళందరూ కూడా వచ్చి మా బెంచ్ల్లో ఉంటున్నారు. వాళ్ళు తెలుగుదేశంలో పోయినప్పుడు ఏంటంటే వాళ్ళ పేర్లు పక్కన దాంట్లోకి వాళ్ళు
వాళ్ళు ఉండాలి. ఎప్పుడు కూడా స్పీకర్ గారు కూర్చుంటే రైట్ సైడ్ ఏమో, రైట్ సైడ్ ఏంటంటే మామూలు పార్టీ ఉంటుంది, మేమందరం లెఫ్ట్ సైడ్ ఉంటాం స్పీకర్ గారి. అటువంటి పరిస్థితిలో వాళ్ళు తీసుకొచ్చి మా దాంట్లో కూర్చుంటాం, అది ఎంతవరకు ఇదండి చెప్పండి? మా దాంట్లో కూర్చుంటాం ఏంటి అసలు వాళ్ళు వచ్చి? అసలు అది చాలా తప్పది. నా పక్కన కూడా, మా పక్కన కూడా ఏంటంటే వాళ్ళ పేర్లు రాయడం జరిగింది పైన. మరి ఆ రోజు అదేవిధంగా మనం చూసాం ఆయన పాలనలో అపోజిషన్ ఎమ్మెల్యేలు వచ్చి ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు మాకేం పనులు చేస్తారండి చెప్పండి. ఇవాళ మేము ఒకటే ఒకటి కోరుతున్నాం, ఇవాళ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని పార్టీల ప్రజలు కూడా మన పార్టీ అని అనుకోవాలి. ఆ విధంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందరికీ ఆరోగ్య శ్రీలు ఆపరేషన్ చేయించాడు, ఇల్లు కట్టాడు, అదే విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏం చెప్పేది ఏంటంటే కనీసం ఆరోగ్యశ్రీలో బాధపడి వాళ్ళు అప్పులు చేసి ఆపరేషన్ చేసుకుంటే కనీసం దానికి కూడా ఏంటంటే మీరేమో మాకు సపోర్ట్ చేయకుండా మాకు ఇవ్వకపోతే మేము ఎవరినైనా అడగాలండి? ఏపీ స్పీకర్ కోడెల తీరును మరోసారి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తప్పుపట్టారు. స్పీకర్ పదవిలో ఉండి పోలవరంపై అసత్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా పోలవరం ఘనత మాదేనని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు హితవు పలికారు. అందుకోసమే కోడెలకు 28 ప్రశ్నలతో లేఖ రాశానని తెలిపారు. కానీ కోడెల అసత్యాలతో ఆ ప్రశ్నలకు బదులిచ్చారని వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ గణాంకాలే కోడెల చెబుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరంపై కోడెల సమాధానం ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తుందన్నారు. పోలవరం అంటే హెడ్వర్క్స్ మాత్రమే కాదని ఆ విషయం కోడెల తెలుసుకోవాలని చెప్పారు. పోలవరంపై తప్పిదాలను స్పీకర్ సమర్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మీకు తప్పుడు సమాచారం ఇస్తుంది, పరిశీలన చేసుకోండని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడు. అవసరమైతే చార్మినార్ కూడా తానే కట్టానని చెబుతాడని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ అన్ని అనుమతులు ఇచ్చిందని, ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఎప్పటికి పోలవరం పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. పోలవరంపై చంద్రబాబు చెబుతున్న అవాస్తవాలు ఆయన తాత్కాలిక ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. గౌరవ శాసనసభాపతి శ్రీ కోడెల శివప్రసాద్ గారికి రాజ్యాంగ పదవిలో ఉన్న మీ ద్వారా తప్పుడు గణాంకాలను ఇచ్చి అనుకూలంగా ప్రచారం చేయించుకుంటుందని, ప్రభుత్వం దీని ద్వారా ఉన్నతమైన మీ పదవికి కళంకం ఏర్పడే అవకాశం ఉన్నదని, కాబట్టి ఈ గణాంకాలను ఆధారంగా చేసుకొని శాసనసభ సభాపతిగా పత్రికలతో మాట్లాడే ముందు వాటిని కొంచెం పరిశీలించి వాటిలో తప్పులను గ్రహించమని నేను లేఖ రాస్తే, మీరు ఆ లేఖకు సమాధానాన్ని మళ్ళీ ప్రభుత్వం వారితోనే రాయించి మళ్ళీ ఆ సమాధానంలో కూడా కనీసం నిజానిజాలు గ్రహించకుండా అసత్యాలతో అర్ధసత్యాలతో నాకు పత్రికాముఖంగా సమాధానం ఇవ్వడం చూస్తూ ఉంటే మీ నిస్సహాయత పట్ల జాలి కలుగుతుంది. ఇక పోలవరం అంటే కేవలం హెడ్వర్క్స్ మాత్రమేనని మీరు మీ తరఫున సమాధానాలు రాస్తున్న ప్రభుత్వం వారు అనుకోవటాన్ని అవగాహన రాహిత్యం అనుకోవాలో లేక ప్రజల పట్ల మీరు చూపిస్తున్న నిర్లక్ష్యం అనుకోవాలో విజ్ఞులైన మీరే చెప్పాలి. ఇక మీరు చెబుతున్నట్లు ప్రభుత్వం వారు వారం వారం ఇస్తున్న ప్రగతి నివేదికల్లోనే పోలవరం ప్రాజెక్టు మొత్తం 5 భాగాలుగా అంటే హెడ్వర్క్స్, ఎడమ కాలువ, కుడు కాలువ, పవర్ హౌస్ మరియు భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలుగా విభజించబడి ఉంటే, తంగిరాల ప్రభాకరరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయుల్ని సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్నత ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని ట్రస్ట్ చైర్మన్ తంగిరాల కృప పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తంగిరాల ప్రభాకరరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుపూజ మహోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం లంబాడిపేట శారదా హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో కోరాడ ఫౌండేషన్ చైర్మన్ కోరాడ విజయ్ కుమార్, అర్బన్ టీడీపీ ఉపాధ్యక్షులు పేరాబత్తుల రమణ పాల్గొని సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగిరాల ప్రభాకరరావు ట్రస్ట్ తరపున పేదలకు సేవలు అందించడమే కాకుండా గురుపూజ మహోత్సవ వేడుక
వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానించడం అభినందనీయమన్నారు. సర్వేపల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు ఈ వేడుకల్లో పాల్గొని ఆయనకు నివాళులర్పించి సర్వేపల్లి బాటలో పయనించాలని వారు ఆకాంక్షించారు. శారదా హై స్కూల్ నందు కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూలు నడుపుతున్నారు. అలాంటి స్కూల్ నందు ఉపాధ్యాయ దినం సందర్భంగా మన బలహీన వర్గాల నాయకుడు తంగిరాల ప్రభాకర్రావు గారి పేరు మీద తంగిరాల కృపానంద్ గారు ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారాగా ఈరోజు ఈ స్కూల్ నందు ఉత్తమ ఉపాధ్యాయులు అయినటువంటి స్వర్ణలత గారికి సన్మానం చేయటం అనేది మనందరం కూడా ఎంతో సంతోషించాల్సిన పరిణామం. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా అట్టడుగు వర్గాల, బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాల ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ ఏరియాలో ఇలాంటి స్కూలు ఒకటి నిర్వహిస్తూ ఎంతోమంది పేదలకి విద్యని అభ్యసిస్తూ వాళ్ళ భవిష్యత్తుకి మంచి పునాదులు ఏర్పాటు చేసినటువంటి స్వర్ణలత గారికి మనం ఎంతైనా రుణపడి ఉంటాం. ట్రస్ట్ ద్వారాగా తంగిరాల కృపా గారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం, అందులో శారద స్కూలులో మరి స్వర్ణలత గుంపుల స్వర్ణలత గారికి సన్మాన కార్యక్రమం పెట్టడం చాలా అభినందన విషయం. అయితే నేను ఒక్క మన తంగిరాల కృపా నుంచి ఒక్కసారి చెప్పాలంటే చాలా కార్యక్రమాలు చేశాడు. ఇలాగా మరి పేద పిల్లలకు, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, పుస్తకాలు ఇవ్వడం కానీ, మెడికల్ క్యాంపులు పెట్టడం కానీ అనేక రకాల కార్యక్రమాలు చేశాడు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నా మిత్రుడు ఇంకా చేయాలని చెప్పని ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడాను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే కోరాడ విజయ కుమార్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృపా గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. గురువు అనేదానికి గు అంటే గుహ్యమైనదండి, అంటే తెలియనిది. రు అంటే రుచ్యం చేసేది, దాన్ని తెలియని దాన్ని తెలియజేసేది. అలాంటి మహోన్నతమైన గురువులు ఎంతోమంది మన చదువు, మన జీవితాన్ని కానీ మన మార్గాన్ని కానీ నిర్దేశించడం జరిగింది. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన మంచి తరుణం ఇది. ఇదే ఈ శుభదినాన్ని పురస్కరించుకొని నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఈ రోజుల్లో చాలా సినిమాలు ఇవన్నీ చూస్తున్నాము, గురువుల్ని కొంచెం ఏదో వేరే విధంగా చూపించడం జరుగుతుంది. అలాంటి స్థితికి తీసుకొచ్చినందుకు కొంచెం బాధేస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని గౌతమ్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సూర్యారావు సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించిన సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తితో విద్యార్థులకు ఉన్నతమైన విద్యా బుద్ధులు అందించాలని స్కూల్ కరెస్పాండెంట్ సూర్యారావు ఆకాంక్షించారు. విజయవాడ చిట్టినగర్లో శ్రీకౌతం విద్యాసంస్థల స్కూల్ ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థి విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గురు మహోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ గురు పూజ మహోత్సవంలో పాల్గొన్న గౌతమ్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సూర్యారావు మాట్లాడుతూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించడంలో ఆయన ఎంతో కృషి చేశారంటూ సర్వేపల్లి సేవలను ఆయన గుర్తు చేశారు. నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లి స్ఫూర్తితో విద్యార్థులకు విలువలతో కూడిన మంచి విద్యాబుద్ధులు అందించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయునిగా పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఒక గొప్ప మహానుభావుని యొక్క పుట్టినరోజు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఒక ఉపాధ్యాయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని దేశం గర్వతగ్గ రాష్ట్రపతిగా ఎదిగినటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజుని మా ఉపాధ్యాయుల పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఉపాధ్యాయ వృత్తి అందుకు ఉండినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అన్ని వృత్తుల్లో కూడా ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నతమైన వృత్తి. ఆ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు ఒక గొప్ప పండగ. ఎందుకంటే భావి భారత పౌరుని తీర్చిదిద్దే శక్తి ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. అటు ఉపాధ్యాయులుగా మేము పుట్టినందుకు గర్వపడుతూ ఈ రోజులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఆ మహానుభావుడి యొక్క ఆదర్శాలని, వ్యక్తిత్వాన్ని, ఆయన చెప్పినటువంటి బోధనల్ని ఆదర్శంగా తీసుకొని నైతిక విలువలు పెంపొందిస్తూ ఆదర్శ విద్యావంతులుగా తీర్చిదిద్దిన శక్తి ఒక ఉపాధ్యాయులుగా ఉంటుందని ఆ రోజు మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పడం జరిగింది. ఆ మహానుభావు యొక్క ఆదర్శం తీసుకొని ప్రతి టీచరు కూడా దిగజారుతున్నటువంటి విలువల్ని పెంపొందించుకుంటూ ఒక మంచి స్థాయిలో ప్రతి విద్యార్థిని తీసుకురావాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయుని నేను కోరుకుంటూ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడాను సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి ఉంటుంది. ఇప్పుడు కొద్దిసేపు ప్రకటనలు.